మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనమని సర్పంచుల ఫోరం తరఫున ప్రకటించారు. తుజాల్పూర్ సర్పంచ్ శ్రీరాములు, రెడ్డిపల్లి సర్పంచ్ వెంకటేష్, జక్కపల్లి సర్పంచ్ వెంకటలక్ష్మి, చింతకుంట సర్పంచ్ సురేష్ గౌడ్, శివకుమార్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో లక్షలాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి వడ్డీలు కట్టలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. పిలిచి వచ్చినాక మేము ఓటీపీ సెక్రటరీ దగ్గర ఉంటాం, ఆయన మాకు సహకరించాడు. మూడు 2 నెలల చెక్ అది మ్యాచ్ అయిపోయింది, మన చెక్ కొన్నామంటే మన చెక్ పెట్టాం. 5 నెలలు పోతే మేము వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాం, మేము సదనా పెడతాం. మేమైతే పని చేయదలుచుకోలేము సార్. బాధ్యత తీసుకొని ఎవరైనా ముందుకు వస్తారో, వాళ్ళు బాధ్యత తీసుకొని పని చేసుకొని బిల్లు బిల్స్ ఇప్పిస్తారో, ఎంపీలు ఇప్పిస్తారో, ఎంపీలు చేయించిస్తారో, ఆ రోజే పని ముట్టుకుంటాం మేము. చెప్తున్నాం లేదంటారు, మా మాట మీద మేము వస్తాం.